శనార్థులలో తెలంగాణ ప్రజలకు రైతు బంధు రైతు భరోసాగా మారింది పాత పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుపుతూ ఉన్నది రైతులేమో వానలు వాడక మొక్క మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నారు కానీ చాలామంది కొంత కొంతమంది అయితే పెట్టుబడుల కోసము ఆల్రెడీ అప్పులు తెచ్చుకొని కొంత 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 కొంతము సాగు మొదలు పెడుతూనే ఉన్నారు కానీ ఇప్పటికీ చేతుల పైకం లేదు పైకం లేక భగవంత అంటే వర్షం లేదు ప్రభుత్వాన్ని అడిగితే పైసలు లేవు మరి ఎట్ల భగవంత అంటే నిన్న ఆదిలాబాద్లో జరిగిన మీటింగ్లో సీతక్క పొంగులేడు శ్రీనివాసరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్ద పెద్ద మంత్రులు అలాగే బట్టి విక్రమార్క గారు చాలామంది మాట్లాడిర్రు రైతు భరోసా అర్హులకు ఎవరికి అర్హత ఉంది అలాగే కొంతమంది దగ్గరికి వెళ్ళి రైతు బంధు ఉల్టా వసూలు చేస్తాము ఇయ్యకపోతే నోటీసులు ఇచ్చి జైల్లో ఏత్తాము ఇసొంటి కథనాలు వస్తున్నాయి దాంట్లో విలేజ్ దాకా కూడా అత్తదా ఏంది ఏం కథ అన్నది వీడియోలో స్పష్టంగా ఉంది వీడియోను లాస్ట్ వరకు చూడురి వీడియోకు లైకు షేరు సబ్స్క్రైబ్ చేసి ప్రతి గ్రూపులో వీడియో షేర్ చేయరి వీడియో అనేది మన కోసమే తెలంగాణ రైతాంగం కోసం పక్కన ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న నెల రోజుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎనిమిది నెలల అభివృద్ధి మీరు ఒకసారి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకొని చూడరి మరి వీడియోలో లాస్ట్ కలుసుకుందాం నేటి వర్షాకాలం రైతులకు రైతు బంధు రైతే బంద్ కాదయ్యా రైతు భరోసాగా మారింది కదా రైతు బంధు పోయి రైతు భరోసాగా మారే గవర్నమెంట్లు మారింది పేరు మారింది కాకపోతే రూపాయి వచ్చింది లేదు ఇక పబ్లిక్ ఏమో మాకు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల దాకా రైతు బంద్ కావాలని పబ్లిక్ అంటున్నారు ఇక గవర్నమెంట్ ఏమంటుంది దొరికేనా ఏ గట్టెట్లుంటుంది ఇగో చూడు ఇగో అర్హత వాళ్ళకే రైతు భరోసా మంత్రి తుమ్మల అర్హత ఉన్నవారికే రైతులకే పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని వర్గాల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అసలు వీళ్ళు ఏది స్వీకరిస్తుర్రు అసలు ఏం తెలుసుకుంటుర్రు ఆ ప్రజా అభిప్రాయం అంటే మరి ఏ రకంగా తెలుసుకుంటుర్రో మనము రాబోయే అంటే ముందు ముందు తెలుసుకుందాం ఈ వీడియో స్పష్టంగా చూసారనుకో మీకు లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది రైతు భరోసాకు కండిషన్లు పెట్టాలి అచ్చే అసెంబ్లీ సమావేశాలలో రిపోర్టు సభ ముందుంచుతామని వెళ్ళడి నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోము మంత్రి పొంగులేటి అర్హులైన అర్హులైన రైతులకే రైతు భరోసా ఇస్తాం మంత్రి తుమ్మల రైతు బంధు భూస్వాములకి లబ్ధి చేసింది మంత్రి సీతక్క ఒక్క యాదుల్లా ఈ రైతు బంధు మీద పొంగులేటి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మన మంత్రి సీతక్క ఇంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు మరి అసలు మన సీఎం సార్ ఏమంటున్నాడు ఇక ఆ కథ కూడా ముందర పడుతుంది చూడుర్రీ తాము రైతు భరోసాకు ఇప్పటి వరకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఇప్పుడు రైతుల నుంచి అభిప్రాయాలు మాత్రమే స్వీకరిస్తున్నామని మరి ఒపీనియన్లు తగ్గట్టుగానే రైతు భరోసా విధి విధానం రూపొందిస్తామని వెల్లడించారు గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఉంటునూర్ కాంప్లెక్స్ సమావేశం మందిరంలో రైతు భరోసా సదస్సు నిర్వహించారు ఆ రైతు భరోసా సదస్సుల వీళ్ళందరూ పాల్గొన్నారన్నట్టు హెడ్ డిప్యూటీ సీఎం వెళ్ళి మొదలు పెడితే ఒక మెయిన్ మేన్ నాలుగైదు మంత్రుల దాకా పాల్గొన్నారు మరి రైతు సభలల్లా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే స్వీకరిస్తున్నారో అదే నుల్లా ఇంతకుముందు చెప్పిరు కదా రాతపూర్వకంగా రైతుల అభిప్రాయం స్వీకరిస్తున్నామని మరి రైతులు ఏమంటున్నారు రైతులారా ఈ వీడియో చూసేటోళ్ళు మనం నిజంగా ఎన్ని ఎకరాలకు రైతు బంధు వేస్తే బాగుంటుంది అది మనకు తెలుసు కదా పెరిగిన ఖర్సుల మీదకెళ్ళి మన ఆలోచన విధానాన్ని బట్టి మరి కొందరేమో ఏమో లక్షల కోట్లు మింగిన నాయకులు ఉన్నారు ఈ భారతదేశంలో రైతులకు పెట్టేందుకు గింత ఎనక ముందు ఆడతరైందయ్యా పదెకరాలకు వేసినా ఏమవుతుంది ఏది వేసినా ఏమవుతుంది సరే చూద్దాం ఇగో విధి విధానాలు ఖరారుపై ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైతు నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సలహాలు స్వీకరించింది సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు కలెక్టర్లు హాజరయ్యారు సబ్ కమిటీ ముందు రైతుల వారి అభిప్రాయాలు తెలియజేశారు నిజంగా మన రైతులే ఏమకెందుకు ఐదు ఎకరాలు అయితే చాలు మత్త అవుతుంది పెట్టుబడి సాయం అంటే ఐదు ఎకరాల మీద ఒక గుంటున్నులకు కూడా రాదు వాస్తవానికి అయితే ఐదు ఎకరాల మీద ఒక గుంటు ఉండని ఐదు ఎకరాల పైన ఏమున్నా సరే కనీసం ఒక సెంటి ఐదు ఎకరాల మీద ఒక సెంటి ఉన్నా కానీ రూపాయి రాదు మరి పబ్లిక్ ఎట్లా అంటారు ఐదు ఎకరాలకే మాత్రం కట్అప్ చేయరి అని అదొకటి ఇంకోటి చూడ్రీ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి కొంతమంది రైతుల కూరకు మరికొందరు కౌలు రైతులకు సగం పట్టదారికి సగం అంటే కౌలు రైతులకు కొంత పట్టదారి కొంత అంటే ఒక ముప్పై వేల రూపాయలు వస్తే దొడ్డుగా చెరి పదిహేను రూ చెరి పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నమాట మరి ఏ రకంగానయ్యా ఈ కౌలు రైతులను రైతులను గుర్తించేది ఎట్లా మీరు అనుకున్నది ఓకే పట్టాదారికి సగము ఆ కౌలు ఏసులో సగం వ్యక్తి అభిప్రాయం చేశారు ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రాష్ట్రం ఆర్థిక భారం దృష్ట్యా పేద రైతులకు పక్కన పెట్టి పేద దళిత గిరిజన రైతులకు అందించాలని పలువురు అన్నదాతలు కోరారు వర్షం ద్వారా పైన తాము పంట సాగు చేస్తున్నామని ఖర్చులు పోను ఏమీ మిగిలడం లేదని చెప్పారు వాస్తవానికి ఖర్చులు పోను మిగిలేదు అది కాదు అసలు లెక్క అయ్యేది మొదట దున్నుకాల కడికెళ్ళి మొదలు పెడితే లాస్ట్ మనం సెంటర్లలో పోసి అమలులోకి ఇత్తం చూడు అమలులో గింత సంచి గింత అని ఏమా పదమూడు పద్నాలుగు రూపాయలు ఆడదాకా లెక్క ఎత్తే మిగిలేదు ఏముందయ్యా అంటే గుండు సున్నా ఉల్టా ఇంకా ఇక అసలు కథ చూడు ఇంకేమున్నది వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పది ఎకరాలు సాగు చేసే రైతులందరికీ తప్పకుండా రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు పది ఎకరాల వరకు ఇయమన్నారట మానవాళ్ళు సరే మంచి మాటనే కదా పది ఎకరాల వరకు ఇస్తా అయ్యేపాయ మరి మరి దాని గురించి వెళ్ళేందుకు పది ఎకరాల వరకు రైతు బాంధు ఇచ్చేటోళ్ళు అయితే టకా టకా వేసి అందరికీ రైతు భరోసా వేసే తాయేపోద్ది కదా ఓకే కోరారు ఏజెన్సీ రైతులకు ఎలాంటి పరిమితులు లేకుండా సహాయం అందించాలని చెప్పారు పోడు భూములు సాగు చేసే రైతులకే అర్హుడిగా గుర్తించాలని కోరారు రైతు భరోసాను రేషన్ కార్డుతో లింకు పెట్టకూడదని పలువురు రైతులు అన్నారు వాస్తవానికి రైతు భరోసా కూడా రేషన్ కార్డుకు లింక్ పెడితే ఆడబుస్తారయ్యా ఇప్పటికే రేషన్ కార్డు లేక రెండు వందల యూనిట్ల కరెంటు లేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు ఇంకా ఇందిరమ్మ ఇల్లు లేవు ఇంకా అవేవో అన్న చూడు నిరుద్యోగ అభివృద్ధి నిరుద్యోగ అభివృద్ధి అది లేదు ఇది లేదు అది లేదో ఇంటికి మెతుకులేదు లేదు అన్నట్టు ఏమీ లేదు మళ్ళీ అంటే తెల్ల రేషన్ కార్డుకి ఇది ముడి అది ముడి ఇంకా ఈ ఒక్క రైతు బంధు కూడా ముడిపెడెడతాడంటే మంచిగా ఉంటుంది ఇక ఇక చూడుర్రి అసెంబ్లీ సమావేశాలనే రైతు భరోసా చర్చ భట్టి గారు అన్నారు అన్ని జిల్లాలలో సబ్ కమిటీ ప్రజా ప్రజాక్షేత్రంలోనే అభిప్రాయాలు స్వీకరిస్తుందని వాటన్నిటిని క్రోడించి నివేదిక రూపంలో శాసనసభ ముందుంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు దీనిపై శాసనసభ్యులు అభిప్రాయాలను కూడా స్వీకరిస్తామని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వీళ్ళు రైతు భరోసా ఇస్తారట ఇక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏమో కానీ వీళ్ళు చెప్పే ప్రతి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మొన్ననేమో ఉత్తునూలరా అంతకుముందు ఎక్కడ వరంగల్లా రా మహబూబ్నగర్ రా ఎక్కడెక్కడ అయితే వీళ్ళు సభలు నిర్వహిస్తున్నారో అక్కడక్క ఇదే మాటలు మేము రైతు భరోసా ఇస్తాము కాకపోతే మొత్తం ఎంక్వైరీ ఎత్తుంది సబ్ కమిటీ ప్రతి జిల్లా ప్రతి మండలం జల్లెడబడుతుంది అందులో రైతులు ఓను అసలు రైతులను పట్టుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఎత్తాము ఇవో ఇది లెక్క ఒకసారి చూడరి ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూస్తామని చెప్పారు అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకు రైతు భరోసాపై చర్చించే అవకాశం కల్పిస్తామని తెలిపారు పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలగాలి ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి అని పేర్కొన్నారు రైతు భరోసా సాయంపై ఇప్పటి వరకు ఎలాంటి ఎలాంటి ముచ్చట పక్కెట్టయ్యా ఆల్రెడీ వర్షాలు పడక పెట్టుబడులు పెట్టి సగం మంది ఇక పెట్టుబడులు పెడదామా అద్దా వర్షాలు పడతలేవని సగం మంది వెనుక ముందు వెనుక ముందు తలడం మలడం కొట్టుకుంటున్న పరిస్థితి ఇటువంటి రోజుల్లో రైతు భరోసా చేస్తే ఏడు వేలన్నర రూపాయలు గుంట భూమి కడికెళ్ళి మొదలు పెడితే పది ఎకరాల వరకు ఎత్తారా మీరు ఎంత ఎత్తారో మీ దయా మీ పుణ్యం కానీ మందికి అందరికీ ఇప్పటికే ఎంతో చేదుడు వాదుడుగా ఉంటుండే ఇక అసలు ముచ్చట అర్థం చూడరి అర్హత ఉన్నోళ్ళకే రైతు భరోసా మంత్రి తుమ్మల ఓకే అర్హత ఏంది చూద్దాం మరి అర్హత ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు అర్హులైన చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా అందిస్తామని పేర్కొన్నారు ఈ పథకం అమలుకు రైతుల సలహాలు సూచనలు తీసుకునేందుకు ఉమ్మడి జిల్లాలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఒక్కటే మిత్రమా నేను చెప్పేది తెలంగాణ రైతు సోదరులారా అర్హత అంటే ఏంది ఇప్పుడు నాకు ఒక ఎకరం భూమి ఉన్నది నేను వ్యవసాయం చేస్తున్నా సరిపోతుంది కదా అందులో మీ లీస్టునే వందల ఎకరాలు మీ రాజకీయ నాయకుల చెంబు కిందనే ఉంటాయి మిగిలి మీరు డిలేడ్ చేసుకొని ముందుగాల మియ్యి మీరు డిలే చేసుకుంటే మా రైతులందరికీ అర్హత ఉన్నట్టే మరి టకా టకా టా మాకు రైతు బాంధు వేయక ఇది అంతా పిసపిసలు లేదే నాకు అర్థం కాదు అక్కడ పక్కన ఉన్న ఏపీ ప్రభుత్వము అచ్చి కరెక్ట్ నెల రోజులు కూడా అవుతులేదు ఇంకా నెల రోజులు నిండలే ఇప్పటికే ఇంటింటికి పింఛను నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇచ్చిర్రు వికలాంగులకు వితంతులకు ఏడు వేలు ఇస్తామని ఏడు వేలు ఇచ్చిర్రు మళ్ళా రేషన్ బియ్యం కూడా మంచిగా చెక్ చేసుకుంటా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కూడా మరి ఎక్కి నెల కూడా అయితే లేదు రోడ్లు కూడా ఎత్తుర్రు తిరుమల ఎంకన్నకు రోడే పడిపోయింది డైరెక్ట్ ఒక ఎమ్మెల్యేని అయితే స్పీడ్గా ఎక్కడితోటే రోడే వేసేసిండు గసొంటి పరిపాలన కావాలని తెలంగాణ పబ్లిక్ కోరుకుంటే ఇయో గిసొంటి పిసపిస పరిపాలన నాకు అర్థం కాదు ప్రతి పైసా పేదలకు అందించడమే లక్ష్యము మంత్రి పొంగులేటి గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు తీసుకోబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు ప్రతి పైసపై పేదవారికి అందించేలా తమ లక్ష్యాన్ లక్ష్యమని పేర్కొన్నారు తమ మనస్సులో ఏమీ లేదు కొండలు గుట్టలు ఫామ్ హౌజ్లు ఉన్నవారికి పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నా అనేది మీరే చెప్పాలి ఉమ్మడి జిల్లాలో భూమికి సరైన పత్రాలు లేకుండా లేవు అసెంబ్లీలో సైతం అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం అర్హులైన రైతులకు ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందుకుంటాయి అని తెలిపారు ఓకే ఇవన్నీ చర్చలు అసలు అవసరమా మీ దగ్గరనే ఉంటుంది ఒక షార్ట్కట్లో ముచ్చట చెప్పాలంటే పది ఎకరాల పైన ఎంతమంది అన్నీ ఉండని అవసరం లేదు అని లీస్ట్ పక్కకు పెట్టి పది ఎకరాల లోపల ఉన్నోళ్ళందరికీ రైతు బంధు ఎత్తే అయ్యేపోతుంది కదా అందులో కూడా ఓకే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారనుకో వాళ్ళని తీసుకొని వాళ్ళని కూడా పక్కెట్టేసేయరి మీకు ఏ బుద్ధిగా అప్పది కరెక్ట్గా వ్యవసాయం చేసే రైతులకి వేద్దామంటే ఏ డైరెక్ట్ రైతులకి తర్వాత అందులో కౌలు రైతులు గుర్తించాలంటే కౌలు రైతులు ఎవరు అని అప్పుడు గ్రామ సభలు పెడితే ఇలా కౌలు రైతులు మీకు లిస్టు దొరుకుతుంది కదా దాని మీకు వెళ్ళి నడిపించచ్చు తతంగం అంతా అదంతా పక్కన పెట్టి వాళ్ళు లేదు సో లేదు వాళ్ళని పేరు సోమలింగం అన్నట్టు ఇది హెందుల్లో సుడురిగా పదేళ్ళల్లో పేదోళ్ళు పేదోళ్ళలాగే ఉండిపోయారు మంత్రి సీతక్క మాట్లాడుతుంది తెలంగాణలో పదేళ్లలో పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోయారని భూస్వాములు వందల ఎకరాలకు కోట్ల రూపాయలు రైతుబంధు తీసుకొని లబ్ధి పొందారని మంత్రి సీతక్క అన్నారు పేదోళ్లకు ఏ విధంగా లబ్ధి చేయాలని దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు అందుకే ప్రజా అభిప్రాయం తీసుకొని అందరికీ న్యాయం చేసేందుకు ప్రజాక్షేత్రంలోనే వస్తున్నామని తెలిపారు ఓకే సీతక్క మాట్లాడింది కూడా వాస్తవమైన ముచ్చింది పోయిన ప్రభుత్వంలో వందల ఎకరాలకు లక్షల లక్షలు కోట్ల రూపాయలు దుబ్బితిన్నారుకే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టి రిటర్న్ చేసినా తెలంగాణ పబ్లిక్ ఏం బాధలేదు ఓకే కానీ వాళ్ళని చూసి ఒక్కోటి లంగతనం చేసినని మిగతా తొంభై తొమ్మిది మందిని బది చేసాడు కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు చేసిన లంగతనానికి వాళ్ళకే శిక్ష ఇ వాళ్ళకి రైతుబంధు ఎక్కుర్రి వాళ్ళ ఇంటికి నోటీసులు పంపియ్రి తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అసలు రైతులు వాళ్ళకు రైతుబంధు ఏత్తే బాగుంటుందని నా ఒక్క అభిప్రాయము ధరణిలో మార్పులతో రైతులకు న్యాయం ఎంపీ గడ్డం వంశీ ఇంకో ముచ్చరాజనట్టు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ధరణి పోర్టల్ వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంపి వంశీకృష్ణ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలను కూడా పరిష్కరించి అందులో అందులో మార్పులు చేస్తామని దీంతో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఓకే ప్రతి ఏడాది అవసరించాలి ఇది ఒక ముచ్చట ప్రతి ఒక్కరు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి కాదు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికార నాయకులు మాట్లాడుతున్న ముచ్చట్లు ఓకే మనం కాదనం ఎందుకంటే అధికారంలోకి వచ్చిందే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కానీ పంట పెట్టుబడి సాయం కావాలయ్యా అంటే ఇప్పుడు లేదు వృద్ధాప్య వృద్ధాప్యపించిల్ కావాలంటే ఇప్పుడు ఇయ్యరు అలాగే ఇందిరమ్మ నిరుద్యోగ అభివృద్ధి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో మీద క్లారిటీ లేదు అసలు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా వాళ్ళకి ఆత్తుందా అంటే దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు తెలంగాణ ఐదు ఐదు చిల్లర ఆరు కోట్ల మంది ఉంటారు కదా దాంట్లో ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు నిజంగా అర్హులకు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు అత్తుందా అంటే తెల్ల రేషన్ కార్డు అన్న సాకుతోటి తెల్ల రేషన్ కార్డు లేని కనీసం కరెంటు బిల్లు కాదు కదా కరెంటు బిల్లు కట్టకపోతే ఇళ్ళకు కూడా తాళాలేసే పరిస్థితి ఓన్లీ రెండు వందల ఎన్ని కరెంటుకే ఇక మొత్తానికి మొత్తం అంటే ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉన్న చూడు అది ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అందరికీ జరుగుతున్నది న్యాయం కాదు ఒక్కటే అందులో కూడా గుద్దుకునుడు తన్నుకునుడు ఇవి అవి దొంగలు దోపిడీలు ఎన్నో రకాల కథలు ఇక చెప్పాలంటే ఏమున్నది తెలంగాణ ప్రభుత్వం ఎక్కి నుంచి ఇచ్చింది ఏమున్నది పబ్లిక్ తీసుకున్నది ఏమున్నది ఏమన్నా రోడ్లు వేసిర్రా ఏ ఎమ్మెల్యే అయినా ఇళ్ళ పన్న తిరుగుతుర్రా ప్రజల సమస్యలు తెలుసుకుంటుర్రా పక్కన రాష్ట్రాల ఒకటి చూస్తే మన పాన కలకలంటా ఉన్నది కానీ మనోజోడుగో శ్రీకాంత్ రెడ్డి రైతు సంఘ నేత సహాయం సహనంగా పంచాలి మా ఏజెన్సీలో సాగు భూములు ఉన్నోళ్ళు కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు పేదోళ్ళకు ఇందులో కౌలు రైతులు కౌలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సగం మందికి రైతు భరోసా ఇవ్వాలి వాస్తవం మాట్లాడినావు ఎందుకంటే మన యొక్క ఏదైతే సంఘం నుంచి కానీ మన యొక్క రైతు సంఘాల నుంచి ఉండేటోళ్ళు కానీ మాట్లాడితే మనకు న్యాయం జరగాలి ఆ రకంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అట్నే మోసరం జంగు రైతు కౌలు రైతులకు న్యాయం చేయాలి సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వద్దు అసలైన రైతులకే పథకాన్ని వర్ధింపజేయాలి రైతు భరోసా కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలి గతంలో తీసుకొచ్చిన రెండు వేల పదకొండు కౌలు రైతు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది ఓకే కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే రెండు వేల పదకొండు చట్టాన్ని గట్టిగా పకడ్బందీగా అమలు చేస్తే న్యాయం జరుగుతుందని మన రైతు సంఘాల సోదరులు కూడా చెప్తారు కాబట్టి దానికి కూడా ఓకే కాకపోతే ఈ తొందరలోనే నిర్ణయాలన్నీ స్వీకరించి రైతు భరోసా ఏత్తే బాగుంటుందని తెలంగాణ ప్రజల తరఫున కోరుకుంటున్నాం బాగా ఘోరంగా ఉంది పరిస్థితి చూసిరు కదా రైతు బంధు రైతు భరోసాగానే మారింది పేరే మారింది కానీ పైకం రాలే ఫలితం లేపాయ మరి ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు ఏ ఊరికి వెళ్ళినా అదే మాట అంటే ఎంక్వైరీ గ్రామ సభలు ఇవి అవి కాకపోతే పైకం వేసేది లేదు ప్రజలకు న్యాయం చేసేది లేదు ఎట్లా అని అడిగేటోళ్ళు లేకపాయే ఎవరి దగ్గరిపోయినా న్యాయం లేకపాయే ఏం చేద్దాం తెలంగాణ ప్రజలారా అంటే ఎవరికి ఉంటా ఉన్నది పరిస్థితి జై తెలంగాణ అందులో నేను